ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అయితే వీడియో తీస్తున్నాం మనం. అట్మోస్ట్ 1 మంత్ అయితే అవుతుంది వీడియో తీసి, ఎందుకంటే ఎగ్జామ్స్ వల్ల. ఇప్పుడు ఎందుకు తీస్తున్నాం, ఇంకా ఎగ్జామ్స్ అవ్వకుండా అంటే కరోనా ఎఫెక్ట్, హాలిడేస్ ఇచ్చారు కదా, ఇంకా ఖాళీగా ఉండి చేసే బదులు వీడియోస్ తీస్తాం బెస్ట్ అని చెప్పి వీడియోస్ అయితే మళ్ళీ తీస్తున్నాను. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు ఫ్లిప్కార్ట్ సేల్స్ జరుగుతున్నాయి, సేల్స్ అయిపోయినాయి, కానీ ఇప్పటికి 15,000లో ఒక మంచి మొబైల్ కావాలంటే ఇప్పుడు ఈ ఎంఐ నోట్ 9 సిరీస్ ఒకటి, రియల్మీ 6 సిరీస్ ఒకటి యాడ్లతో మనల్ని జనాలు సావదొబ్బేస్తున్నారు. సో ఇప్పుడు మంచి మొబైల్ ఏంటో తెలియక అయితే మనం చాలా అయితే కష్టపడుతున్నాం. ఇప్పుడు ఈ 15,000 20,000 రేంజ్లో మంచి మొబైల్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్లస్ ముందు ఈ రెడ్మీ నోట్ 9, నోట్ 9 ప్రో, అది నోట్ 9 ప్రో మ్యాక్స్, రియల్మీ 6, రియల్మీ 6 ప్రో, ఈ నాలుగిట్లో ఏది మంచిది, ఏది వర్త్ ఫర్ ఇట్ అని కూడా చూద్దాం ఈ వీడియోలోనే. దీని ముందు దీని స్పెసిఫికేషన్స్ అన్ని చూద్దాం అంతకన్నా ముందు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్, మీరు చూస్తున్నారు సాయి కిరణ్ తెలుగు టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం రెడ్మీ నోట్ 9 సిరీస్ ని రియల్మీ 6 సిరీస్ ని కంపేర్ అయితే చేద్దాం. ఇందులో మనం ఇప్పుడు ఏది బెస్ట్ అని చూద్దాం. ఇందులో రెడ్మీ నోట్ 9 ప్రో కి నోట్ 9 ప్రో మ్యాక్స్ కి పెద్దగా డిఫరెన్స్ ఉండదు, రియల్మీ 6 కి రియల్మీ 6 ప్రో కి పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు. ముందు మనం బిల్ నుంచి స్టార్ట్ చేద్దాం. బిల్ కనుక చూసుకున్నట్టయితే రెడ్మీ నోట్ 8 సిరీస్ వచ్చేసరికి ఇది క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. ఇది ఇంచుమించు చూడడానికి ఎలా ఉంటుంది అంటే స్క్వేర్ కట్అవుట్ లో ఉంటుంది. ఇది అచ్చు హువావే మేట్ సిరీస్ లో కెమెరా సెటప్ ఎలాగైతే ఉంటుందో ఆ సిరీస్ ని కాపీ కొట్టినట్టయితే ఉంటుంది ఇది. కాకపోతే ఇది కార్నింగ్ ఫ్రంట్ బ్యాక్ కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. బిల్డ్ వచ్చేసరికి మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. ఇంకా రియల్మీ 6 సిరీస్ వచ్చేటప్పటికి ఇది రియల్మీ X, XT, X2, మళ్ళీ X2 కానీ X2 ప్రో కాదు, X2, X50 ప్రో, 5G, సేమ్ ఏ డిజైన్ అయితే వచ్చినా సేమ్ అదే డిజైన్ అనమాట. సైడ్కి ఉంటాయి మొత్తం 4 కెమెరాలు ఒకటే సైడ్కి ఉంటాయి, లెఫ్ట్ సైడ్కి సేమ్ డిజైన్తోనే వస్తుంది. కానీ ఇక్కడ రియల్మీ 6కి రియల్మీ 6 ప్రోకి బిల్డ్ క్వాలిటీలో డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. ఇక్కడ రియల్మీ 6 వచ్చేసరికి ఫ్రంట్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉంది, బ్యాక్ వచ్చేసి ప్లాస్టిక్ ఉంది. కాకపోతే 6 ప్రో వచ్చేసరికి ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉంది. ఇంకా చుట్టూ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది పాలికార్బోనేట్ ఫ్రేమ్ ఇది కూడా. ఇంకా అప్పుడు మనం డిస్ప్లే గురించి చూద్దాం. డిస్ప్లే కనుక చూసుకున్నట్టయితే ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అనమాట, అంటే 1080x2400 పిక్సెల్స్ వరకు ఉంది. ఇది 6.67 ఇంచ్ డిస్ప్లే అనమాట ఇది రెడ్మీ నోట్ 9 సిరీస్ ఇది. ఇందులో మనకి 450 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో ఈ దీనివల్ల మనకి సన్లైట్ విజిబిలిటీ కానీ వ్యూయింగ్ యాంగిల్స్ కానీ మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం రియల్మీ 6 సిరీస్ చూద్దాం. రియల్మీ 6 సిరీస్ డిస్ప్లే మాత్రం ఇంచుమించు ఒకటే ఉంటుంది. ఈ రెండు ఫోన్స్ వచ్చేసరికి 90Hz డిస్ప్లేకి సపోర్ట్ చేస్తాయి అనమాట. అంటే మనం సెకండ్కి 90 ఫ్రేమ్స్ లోడ్ చేసగలిగే గేమ్స్ కానీ యాప్స్ కానీ మనం ఇందులో వాడచ్చు అనమాట. కానీ ఇది ఈ 90Hz డిస్ప్లే ఏదైతే ఉందో అది ప్రజెంట్ మనకి మార్కెట్లో అయితే లేవు. రీఫ్రెష్ రేట్ అంటే ఏంటి, దాని వల్ల ఉపయోగాలు ఏంటనేది డీటెయిల్గా వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ వచ్చేసి పైన ఐకార్డ్స్లో వదిలేస్తాను, చూడండి. ఇప్పుడు మనం ఈ డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది. సో బ్యాటరీ లైఫ్ అనేది కొద్దిగా ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంటుంది. ఇది కూడా సేమ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అనమాట. ఇది కూడా 1080x2400 పిక్సెల్స్ అయితే ఉంది. కాకపోతే ఇది 6.5 ఇంచ్ ఒకటి, 6.6 ఇంచ్ ఒకటి ఉంది. ఇంచుమించు పీపీఐ ఒక 10 అటు ఇటు ఉంటుంది. పీపీఐ ఆల్మోస్ట్ రెండింటిలో సిమిలర్ గానే ఉంటుంది పీపీఐ వచ్చేసరికి. మనకి ఇది కూడా సేమ్ దానిలాగే ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్ అనమాట. రెడ్మీ నోట్ 9 లో ఏదైతే ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్ ఉందో ఇందులో కూడా సేమ్ అలాగే ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్. ఇందులో మాత్రం 480 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంది. బ్రైట్నెస్ పరంగా మాత్రం రెడ్మీ నోట్ 9 సిరీస్తో కంపేర్ చేస్తే ఇందులో కొద్దిగా బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో సన్లైట్ విజిబిలిటీ కానీ వ్యూయింగ్ యాంగిల్స్ కానీ షార్ప్నెస్ కానీ కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట. ఒక స్లైట్ ఎడ్జ్ అయితే ఎక్కువ ఉంటుంది, మరీ ఓవర్గా నోటీస్ చేయలేం. ఒక 5% ఓ 3-5% అలా చిన్నగా నోటీస్ చేయొచ్చు మనం. ఇప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ కనుక చూసుకున్నట్టయితే రెండిట్లోనూ ఆండ్రాయిడ్ 10 వస్తుంది. రెడ్మీ సిరీస్ కాబట్టి MIUI 11 వస్తుంది, రియల్మీ కాబట్టి రియల్మీ OS వస్తుంది. ఇప్పుడు ప్రొసెసర్ కనుక చూసుకున్నట్టయితే రెండిట్లోనూ రెడ్మీ నోట్ 9 సిరీస్లో మాత్రం రెండిట్లోనూ నోట్ 9 ప్రో కానీ నోట్ 9 ప్రో మ్యాక్స్ కానీ రెండిట్లోనూ సేమ్ ప్రొసెసర్ అయితే ఉంది. స్నాప్డ్రాగన్ 720G అనమాట లేటెస్ట్గా లాంచ్ చేసింది ప్రొసెసర్. ఈ ప్రొసెసరే ఫస్ట్ ఇండియాలో నావిక్ సపోర్టెడ్ ఉన్న ప్రొసెసర్ అనమాట ఈ ప్రొసెసర్. ప్లస్ దీంట్లో జీబీ వచ్చేసరికి 8 6 1 8 GB ఉంది. కానీ రియల్మీలో వచ్చేసరికి రెండు డిఫరెంట్ ప్రొసెసర్స్ అనమాట. ఒకటి వచ్చేసి మీడియాటెక్ హీలియో G90T ప్రొసెసర్, ఇంకోటి వచ్చేసి ఈ స్నాప్డ్రాగన్ 720G ప్రొసెసర్.
ప్రాసెసర్ పరంగా ఇంకో విషయం చెప్పుకోవాలనుకుంటే రియల్మీ 6 ప్రో తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా 6 అనేది హీలియో G90D చాలా పవర్ఫుల్ ప్రాసెసర్, కాబట్టి చిన్న మైనస్ అయితే ఉంది అది థర్మల్ మేనేజ్మెంట్ అనమాట. తత్మానం ఎక్కువ 45 కి క్రాస్ అవుతుంటది, టెంపరేచర్ వచ్చేసి 45 degrees కన్నా కొద్దిగా ఎక్కువ ఉంటుంటది, దానివల్ల ఫోన్ బ్లాస్ట్ అయిపోతాయి అనుకుంటే పొరపాటు అది. జస్ట్ ప్రాసెసర్ మాత్రం హీట్ అవుతుంది, బ్యాటరీ కంపార్ట్మెంట్ కానీ ఏం ప్రాబ్లం ఉండదు, కేవలం ప్రాసెసర్ దగ్గర మాత్రమే 45 degrees అనేది దాటుతుంది, కొద్దిగా ఓవర్ హీట్ అయితే ఉంటది అనమాట. మిగతా ఆప్టిమైజేషన్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ సిపియు జిపియు కానీ ఎక్సలెంట్ ఉంటుంది. అసలు ఇది దీనికి రియల్మీ 6 సిరీస్ కి వచ్చేసరికి ప్రాసెసర్ ఒక పెద్ద ప్లస్ దీనికి. ఇంకా ఇప్పుడు ఇందులో కెమెరా సెటప్ కనుక చూసుకున్నట్టయితే రెడ్మీ సిరీస్ రెండింటిలోనూ రెండు డిఫరెంట్ కెమెరా సెటప్స్ అయితే ఉన్నాయి. మెయిన్ కెమెరా వచ్చేసరికి 48 megapixel కెమెరా అనమాట, ఇందులో f1.8 అపర్చర్ ఉంది. కాకపోతే ఇందులో రెడ్మీ నోట్ 8 ప్రో మ్యాక్స్లో వచ్చేసరికి 64 megapixel ఉంది. ఈ 64 megapixel సోనీ IMX686 సెన్సర్ కాదు, శాంసంగ్ సెన్సార్ అనమాట, శాంసంగ్ GM2 సెన్సార్ ఇందులో వాడారు. సో దీనికి కాంపిటేటర్ అయిన సేమ్ కాంపిటేటర్ అయిన పోకో X2 ఉంది, ఆ పోకో X2లో మాత్రం సోనీ IMX686 సెన్సార్ వాడారు. ఇప్పుడు రెడ్మీ ఏంటంటే 3 డిఫరెంట్ బ్రాండ్స్ కింద అయిపోయింది, షామీ ఒకటి, రెడ్మీ ఒకటి, పోకో ఒకటి. వీళ్ళ యొక్క కంపెనీ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు పేరు చెడగొట్టుకుంటున్నారు ఒక రకంగా. వాళ్ళ కంపెనీలోనే వాళ్ళు దానికి ముందే లాంచ్ చేసిన ఫోన్ దీన్ని బీట్ చేసగలిగే స్పెసిఫికేషన్స్తో అయితే ఉన్నాయి. సో జనాలు వెంటనే కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట, ఏ ఫోన్ కొనాలి, ఏ దేన్ని ప్రిఫర్ చేయాలని బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇంకా కెమెరా సెటప్ కనుక చూసుకున్నట్టయితే 8 MP కెమెరా సెటప్ ఉంది, అది వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. 5 MP బొకే ఎఫెక్ట్ కోసం, 2 MP మైక్రో షాట్ కోసం ఉంది. ఇందులో 4K 30 FPS వరకు సపోర్ట్ చేయగలదు. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లాంటివి ఏమి ఉండవు, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వరకే ఉంటుంది. ఇంకా రియల్మీ 6 సిరీస్ కనుక చూసుకున్నట్టయితే 64 MP ఉందన్నమాట, ఇది కూడా శాంసంగ్ సెన్సారే, ఇది అదే సోనీ సెన్సార్ అయితే కాదు. ఇందులో ఏంటంటే ఇప్పుడు ఈ కింద ఉన్న ఈ 3 కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండింటిలోనూ రెండు డిఫరెంట్ సెటప్స్ కింద డివైడ్ చేశారు. ఇప్పుడు రియల్మీ 6 సిరీస్ కనుక చూసుకున్నట్టయితే 8 MP వైడ్ యాంగిల్, 2 MP మైక్రో షాట్, 2 MP బొకే షాట్స్ కింద పెట్టారు. కాకపోతే ఇప్పుడు రియల్మీ 6 ప్రో ఏదైతే ఉందో అందులో 12 MP టెలిఫోటో లెన్స్ పెట్టారు, అంటే 2x వరకు మనం ఆప్టికల్ జూమ్ చేయొచ్చు ఇందులో. ఇంకా 8 MP వైడ్ యాంగిల్ లెన్స్ పెట్టారు, 2 MP మైక్రో షాట్ పెట్టారు. బొకే ఎఫెక్ట్ మొత్తం సాఫ్ట్వేర్ సాయంతో చేస్తారు అనమాట, 2 MP బొకే పెట్టి సాఫ్ట్వేర్ సాయంతో మైక్రో షాట్ పెట్టుంటే బాగుండేది. వన్ ప్లస్ అలాంటి ఫోన్స్ అన్నింటిలోనూ మైక్రో కోసం సపరేట్ కెమెరా ఉండదు వాళ్ళకి, కాకపోతే ఏంటంటే వాళ్ళ మైక్రో వాళ్ళ కెమెరాలోంచి మైక్రో షాట్స్ తీస్తే పర్ఫెక్ట్ వస్తుంది, DSLR రేంజ్లో వస్తుంది. వాళ్ళు సపరేట్ మైక్రో లెన్స్ లాంటివి ఏం పెట్టకపోయినా సరే వస్తుంది, అలాగే తీసుకొచ్చి ఇంకో కెమెరా బొకే షాట్స్ కోసం అరేంజ్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఇంకా సెల్ఫీ కెమెరా వచ్చేసరికి రెడ్మీ నోట్ 9 సిరీస్లో 16 MP ఉంది, రెడ్మీ నోట్ 9 ప్రోలో 32 MP ఏమో రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్లో ఉంది. రెండింటిలోనూ 1080p 30 FPS వరకు వీడియోస్ అనేవి రికార్డ్ చేయొచ్చు. ఇంకా రియల్మీ 6 సిరీస్లో వచ్చేసరికి ఫస్ట్ దాంట్లో రియల్మీ 6లో అయితే కేవలం సింగిల్ కెమెరా సెటప్ ఉంటుంది, అదే సైడ్ పంచ్ హోల్, లెఫ్ట్ సైడ్ పంచ్ హోల్ ఉంటుంది. అందులో 16 MP f2.0 ఎపర్చర్ ఉన్న కెమెరా ఉంటుంది, అది అదే 1080p 30 FPS వరకు వీడియో అనేది రికార్డ్ చేయొచ్చు. కాకపోతే 6 ప్రో వచ్చేసరికి 2 కెమెరాస్ ఉంటాయి అందులో, ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ డ్యూయల్ పంచ్ హోల్ కెమెరా అనమాట, అది ఒకటి 16 MP సేమ్ ఏదైతే ఉందో 6లో ఏదైతే ఉందో 6 ప్రోలో కూడా అదే ఉంది. కాకపోతే ఇంకోటి ఏంటంటే 8 MP కెమెరా ఉంది అనమాట, అది అల్ట్రా వైడ్ యాంగిల్ అనమాట, గ్రూప్ సెల్ఫీస్ కానీ వీటికి కానీ బాగా యూజ్ అవుతుంటుంది. దీని అపెచర్ వచ్చేసి f2.2 అనమాట అపెచర్. దీంట్లో ఇందులో రియల్మీలో ఉన్న ఇంకో గొప్పతనం ఏంటంటే ఈ మనం వైడ్ యాంగిల్ యూజ్ చేసి కూడా వీడియోస్ అనేవి రికార్డ్ చేయొచ్చు, అది కొద్దిగా బాగుంటుంది. అంటే మనం గ్రూప్గా వీలాగ్స్ చేయాలి, లాగ్స్ చేయాలన్నా లేకపోతే గ్రూప్ సెల్ఫీస్ గ్రూప్ వీడియోస్ సెల్ఫీ వీడియోస్ రికార్డ్ చేయాలన్నా బాగుంటుంది దీనికి. ఇంకా రెండింటిలోనూ సరే బ్లూటూత్ 5.0 వస్తుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ 4G వోల్టేజ్ సిమ్స్ ఎట్ ఎ టైమ్ 2 4G సిమ్స్ అనేవి సపోర్ట్ చేస్తుంది. రెండింటిలోనూ ట్రిపుల్ స్లాట్ అయితే ఉంటుంది, అంటే రెండు సిమ్లో ఒక మైక్రో ఎస్డి కార్డ్ ఒకేసారి అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇంకో రెడ్మీ సిరీస్లో ఉన్న ఇంకోటి ఏంటంటే ఇంకోటి సెన్సార్ స్పెషల్ సెన్సార్ అనమాట, అది కేవలం షామీ ఫోన్స్లో మాత్రమే కనిపిస్తుంది, IR సెన్సార్ ఇందులో కూడా ఉంది, స్కిప్ చేయలేదు. ఇంకా రెండింటిలోనూ USB టైప్ సి ఏదైతే ఉంది, రెండింటిలోని FM రేడియో ఉంది, USB వెర్షన్ UFS 2.1 స్టోరేజ్ అయితే ఉందన్నమాట. 2.1 స్టోరేజ్ ఏదైతే ఉందో అది మామూలుగా ఇది గేమ్ స్ట్రీమ్ చేయడానికి వాటికి సపోర్ట్ చేయదు, USB వెర్షన్ మాత్రం 2.0 ఉంది, అది కూడా గేమ్ స్ట్రీమింగ్ అయితే సపోర్ట్ చేయదు. ఈ ఫోన్స్ మాత్రం మీరు PUBG లాంటివి గేమ్ స్ట్రీమ్స్ చేయాలన్నా యూట్యూబర్స్ అయినా సరే మీకు సూట్ అయితే అవ్వవు ఈ ఫోన్స్ వచ్చేసరికి. ఇందులో ఇంకోటి ఏంటంటే సెన్సార్స్ మాత్రం అన్నీ ఉన్నాయి, సెన్సార్స్ మాత్రం వీళ్ళు ఏం స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ రెండింటిలోనూ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ అనమాట, యాక్సిలోమీటర్, గైరోస్కోప్, కంపాస్,
ఇంకా ప్రాక్సిమిటీ సెన్సార్, ఆటో బ్రైట్నెస్ సెన్సార్స్ అన్ని ఉన్నాయి. వీళ్ళు సెన్సార్స్ విషయంలో ఏం స్కిప్ అయితే చేయలేదు. ఇంకా బ్యాటరీ వచ్చేసరికి రెడ్మీ సిరీస్ లో 5020 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ఉంది. రెడ్మీ సిరీస్ కి రెడ్మీ నోట్ ప్రో సిరీస్ కి చిన్న డిఫరెన్స్ అయితే ఉంది. రెడ్మీ సిరీస్ లో అదే 9 ప్రో లో వచ్చేసరికి 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 9 ప్రో మ్యాక్స్ లో వచ్చేసరికి 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ రియల్మీ 6 సిరీస్ లో ఏదైతే ఉందో అది 4300 mAh బ్యాటరీ ఉంది. కాకపోతే ఇది 30 వాట్ ఊక్ 4.0 సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు రెండిట్లో కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు రెడ్మీ నోట్ 9 ప్రో నోట్ 9 ప్రో మ్యాక్స్ రెండిట్లోనూ నావిక్ సపోర్ట్ అయితే ఉంది. ఇప్పుడు రియల్మీ 6 సిరీస్ లో కనుక చూసుకున్నట్టయితే 6 ప్రో ఒక దాంట్లో మాత్రమే నావిక్ సపోర్ట్ ఉంది. G90T ప్రాసెసర్ ఏదైతే ఉందో అందులో నావిక్ చిప్ అయితే లేదు. ఒకవేళ మీరు నావిక్ కోసం ఫోన్ ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే ఈ 3 ఫోన్స్ లో మాత్రం అవైలబిలిటీగా ఉంటాయి. ఇప్పుడు మనం ప్రైసెస్ విషయానికి వచ్చినట్టయితే రెడ్మీ నోట్ 9 కనుక చూసుకున్నట్టయితే 6GB 64GB 12,999 రూపాయలు ఉంది. 6GB 128GB 15,999 రూపాయలు ఉంది. ఇంకా రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ వచ్చేసరికి 6GB 64GB 14,999 రూపాయలు ఉంది. 6GB 128GB 16,999 రూపాయలు ఉంది. 8GB 128GB 18,999 రూపాయలు ఉంది. ప్రైసెస్ అయితే బాగా ఎక్కువైనాయి. ఇప్పుడు రియల్మీ 6 సిరీస్ చూద్దాం. రియల్మీ 6 సిరీస్ కనుక చూసుకున్నట్టయితే 4GB 64GB 12,999 రూపాయలు ఉంది. 6GB 128GB 14,999 రూపాయలు ఉంది. 8GB 128GB 15,999 రూపాయలు ఉంది. ఇప్పుడు 6 ప్రో కనుక చూసుకున్నట్టయితే మనకి 6GB 64GB 16,999 రూపాయలు ఉంది. 6GB 128GB 17,999 రూపాయలు ఉంది. 8GB 128GB 18,999 రూపాయలు ఉంది. ప్రైసెస్ అయితే ఇవి. 6 వచ్చేసరికి ప్రైసెస్ 1,000 రూపీస్ ఎక్కువైంది. 6 ప్రో వచ్చేసరికి బాగా ఎక్కువైంది. ఇప్పుడు మనం రియల్మీ 6 సిరీస్ కొనాలా లేదా రెడ్మీ నోట్ 9 సిరీస్ కొనాలా అంటే నేను నన్ను రికమెండ్ చేస్తే మీకు రెడ్మీ 6 సిరీస్లోనే కావాలనుకుంటే రియల్మీ 6 మాత్రం తీసుకోవచ్చు. రియల్మీ 6 ప్రో మాత్రం అసలు టచ్ కూడా చేయొద్దని చెప్తాను. రియల్మీ 6 ప్రో వచ్చేసరికి మనకి ఆఫ్లైన్ టార్గెటెడ్ అనమాట. రెడ్మీ నోట్ 9 కానీ నోట్ 9 ప్రో మ్యాక్స్ కానీ రెండు ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్సే. సో మీరు రెడ్మీ నోట్ 9 సిరీస్ లాంటి ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే నన్ను అడిగితే పోకో X2 తీసుకోండి. సేమ్ బిల్డ్ క్వాలిటీ, కాకపోతే ఇంకో ఇదిగా స్టైలిష్గా ఉంటుంది. అదో రకంగా చూసుకున్నట్టయితే పర్ఫార్మెన్స్ పరంగా కూడా 720G కంపేర్ చేస్తే 730G బాగుంటుంది. సో ఏ కెమెరా కూడా సోనీ IMX686 సెన్సార్ అందులో ఉంది. GM2 సెన్సార్ ఇందులో ఉంది. కెమెరా పరంగా కానీ పర్ఫార్మెన్స్ పరంగా కానీ డిస్ప్లే పరంగా కానీ డిస్ప్లే కూడా 120Hz రీఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. మీకు ఆల్ రౌండ్గా చూసుకున్నట్టయితే పోకో X2 బెస్ట్. ఓ రకంగా మీకు ఏ బ్లాక్ మైండ్తో తీసుకున్న వాళ్ళు అయితే Realme X2 కూడా తీసుకోవచ్చు సేమ్. కాకపోతే అది ఆమ్లెట్ స్క్రీన్, 60Hz డిస్ప్లేతో ఉంటుంది. లేదు మీకు ఇంకా బెస్ట్ ఫోన్స్ కావాలనుకుంటే కొన్ని అండర్ రేటెడ్ ఫోన్స్ అయితే ఉన్నాయి. అవి చాలామంది దాన్ని తొక్కేస్తారు దాన్ని 1 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ అయితే. కాకపోతే ఇప్పుడు ఆ ఫోన్స్ కనుక తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా బ్లైండ్గా తీసుకోమని చెప్తాను. అందులో ఫస్ట్ ఫోన్ వచ్చేసి LG G7+ ThinQ. ఇది చాలామందికి అసలు ఈ ఫోన్ ఉన్నట్టు కూడా తెలీదు. కాకపోతే ఈ ఫోన్ వచ్చేసి Snapdragon 845 chipset వస్తుంది. పోకో F1 అంటారు కదా, పోకో F1 మించి ఉంటుంది ఈ ఫోన్ అయితే. నన్ను అడిగితే ఖచ్చితంగా చాలా బెస్ట్ ఫోన్ ఇది. ఒకవేళ మీరు పోకో F1 తీసుకునే వాళ్ళు ఉంటే, ఎవరైనా తీసుకోవాలనుకుంటే గేమింగ్ కోసం కావాలనుకుంటే LG G7+ ThinQ తీసుకోవచ్చు మీరు. డిస్ప్లే వచ్చేసరికి IPS LCD స్క్రీన్ ఉంటుంది, కాకపోతే 2K screen అనమాట. అది డిస్ప్లే వ్యూయింగ్ యాంగిల్స్ కానీ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. స్పీకర్ కూడా అది బూమ్ బాక్స్ స్పీకర్ అనమాట. అది ఒక డిఫరెంట్ టెక్నాలజీ అయితే డెవలప్ చేశారు దానికోసం. LG G7+ ThinQ ఎక్స్ట్రాడినరీ ఫోన్. మీకు ఇంకా ఏం ఆప్షన్స్ కావాలంటే ఇంకో బెస్ట్ ఫోన్ ఏంటంటే ASUS 5Z అనమాట. అది కూడా చాలా బెస్ట్ ఫోన్ ASUS 5Z వచ్చేసరికి. అది కూడా Snapdragon 845 chipset వస్తుంది. పోకో F1 తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ASUS 5Z కానీ ఈ LG G7+ ThinQ కానీ. LG G7+ ThinQ అయితే నేను చాలా రికమెండ్ చేస్తాను. ఎందుకంటే అందులో మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేట్ 810G ఉంది, ప్లస్ అందులో IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఉంది, అందులో వైర్లెస్ ఛార్జింగ్ ఉంది, NFC ఉంది. ఇంకా మనకి ఫ్లాగ్షిప్ ఫోన్లో అంతకు మించి ఏం కావాలి, అది కూడా 15,000కు దొరుకుతుంది. నన్ను అడిగితే కళ్ళు మూసుకుని తీసుకోమని చెప్తాను. అది వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్. నన్ను అడిగితే ఇప్పటికీ నేను రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి పోకో F1 అనమాట. పోకో F1 కూడా మంచి ఫోన్ గేమింగ్ కోసం. కాకపోతే పోకో F1 మించి మీ దగ్గర ఒక 20,000 ఉంటే నన్ను అడిగితే ఇంకొక బెస్ట్ ఫోన్ చెప్పమంటే Black Shark 2 18,999 రూపాయలు ఎంతో ఉంది. అది ఒకవేళ మీరు గేమర్స్ అయితే గేమింగ్ ఫోన్ కావాలి అనుకుంటే Snapdragon 855 ప్రాసెసర్ 20,000 లోపు ఉంది. గేమింగ్ కోసం అయితే బ్లైండ్గా తీసేసుకోండి. అసలు నేను ఇంకొక నిమిషం కూడా ఆలోచించద్దు అది ఎప్పుడు 18,999 అవుద్దో. ఇంకా డైరెక్ట్ కొనేయచ్చు అది. 25,000 పెట్టినా దాన్ని
కొనియచ్చు అనమాట. అంత మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. గేమింగ్ కోసం లిక్విడ్ కూలింగ్ ఉంది, దానికోసం టర్బైన్ ఫ్యాన్స్, ఇంకా బోల్డ్ గేమింగ్ సెటప్ అయితే ఉంది. ఇంకో బెస్ట్ ఫోన్ నన్ను అడిగితే ఎల్జీ B30+ అనమాట. అది కూడా చాలా మంచి అండర్ రేటెడ్ మొబైల్. అది అండర్ రేటెడ్ చేస్తారు దాన్ని పబ్లిసిటీ లేక. అది స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్తో వస్తుంది. 845తో కంపేర్ చేస్తే ఒక 7-10% తక్కువ ఉంటుంది. కాకపోతే డే టు డే పర్ఫార్మెన్స్ కానీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కానీ మీకు ఎక్కడా తేడా ఉండదు. ఇప్పుడు మీరు చూస్తున్న తొక్క తోటకూర ఫోన్స్ అన్ని ఎందుకు పనికిరాను అని అడిగితే అవి అన్ని 30,000-40,000 పెట్టి అమ్మిన ఫోన్స్ అన్ని 1.5 ఇయర్ బ్యాక్ వరకు. కాబట్టి ఇప్పుడు అది 15,000 రూపాయల దాకా ఉంది. 15,000 రూపాయలు ఓఎల్ఈడి స్క్రీన్ అంటే ఇంపాసిబుల్. ఇది ఇప్పుడు ఓఎల్ఈడి స్క్రీన్ ఫోన్ కావాలంటే మనకి దగ్గర 50,000-60,000 పెడితే కానీ రాదు. అంత పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. 2K డిస్ప్లే ఇది, పైగా 1080 డిస్ప్లే కూడా కాదు, 2K డిస్ప్లే ఇది. ఓఎల్ఈడి ప్యానల్ ఉంటుంది. కెమెరాస్ కూడా ఈ పోగో కానీ ఈ ఏసుస్ 5Z కానీ ఈ ఎల్జీ G7+ థింక్యూ కానీ కెమెరాస్ మాత్రం ఎక్సలెంట్ ఉంటాయి. అసలు కెమెరాస్ మాత్రం అసలు మీరు చూసుకోగలరు. అదంతా ఫ్లాగ్షిప్ మొబైల్ ఎల్జీ B30 కూడా. IP68 వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, మిలిటరీ స్టాండర్డ్ 8NG సర్టిఫికేషన్ అయితే ఉంటుంది, మీకు వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, NFC ఉంటుంది, మీకు ఫ్లాగ్షిప్ ఫోన్లో ఉండాల్సిన స్పెసిఫికేషన్స్ అన్నీ ఉంటాయి. మళ్ళీ ఇంకో ఫోన్ ఏంటంటే జనాలు మర్చిపోయిన ఫోన్లో ఇంకో ఫోన్ ఏంటంటే మీ మిక్స్ కూడా 14,915 వచ్చేస్తుంది. బ్యాంక్ ఆఫర్స్ కలిపితే ఇంకో ఈ అన్ని ఫోన్స్ కూడా ఒక 1,500 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఆ ప్రైసెస్కి ఈ రెడ్మీ నోట్ ఇది రియల్మీ 6 ప్రో వీటితో కంపేర్ చేస్తే మీరు బ్లాక్ మైండ్ తీసుకునే వాళ్ళు, కెమెరాస్ అన్నీ బాగుండాలనుకునే వాళ్ళు అయితే ఈ 5 ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో తీసుకోండి. మీకు 1-2 ఇయర్స్ ఈజీగా ఉంటుంది, చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది ఈ 15,000 ఏ మంచి ఏ ఫోన్ కొనాలి, ప్లస్ ఈ రియల్మీ 6 సిరీస్, నోట్ సిరీస్లో ఏది బాగుంది అనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకున్నారని ఆశిస్తున్నాము. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దిస్ ఈజ్ సాయి కిరణ్. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.